హాయ్ వెల్కమ్ టు టీవీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మరోసారి చిక్కుల్లో పడింది తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఐదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు రెండు వేల ఇరవై మార్చి ముప్పైనా న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు దక్షిణ ఆసియన్లు భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు భారతీయులు కాని వారికి అప్రైజల్ స్కోర్కు ఇవ్వడం లేదని అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరులు అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు దక్షిణ ఆసియన్లు భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై జాతి వివక్ష చూపిస్తుందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు ఉద్యోగులపై పదోన్నతులు జీతం పెంపు తొలగింపు నిర్ణయాలకు సంబంధించి తేడాలు చూపిస్తుందన్నారు దీని ఫలితంగా తాము ఉద్యోగాన్ని కోల్పోయామని పేర్కొన్నారు నియమాకం పదోన్నతి ఇతర నిర్ణయాలలో వివక్షత లేని ప పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను క్లాస్ యాక్షన్గా వర్గీకరించాలని కోర్టును కోరారు గత పదేళ్లుగా విప్రోలో పనిచేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో తిరస్కరించింది కాగా గత సంవత్సరం డిసెంబర్లో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావా వేయడంతో పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే